ఇంట్లో ఖచ్చితంగా ఉండే వస్తువులలో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఒకప్పుడు అంటే కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్లను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా గ్యాస్ స్టవ్లను ఉపయోగిస్తున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే గ్యాస్ సిలిండర్ పై కొన్ని లెటర్స్ ఉండడాన్ని గమనించే ఉంటారు. అయితే ఆ లెటర్స్ వెనుక ఉన్న హిస్టరీ తెలిస్తే మాత్రం ఇకపై ఇంటికి గ్యాస్ సిలిండర్ రాగానే వెంటనే ఆ నెంబర్ ను చూస్తారు. ఇంతకీ ఆ సిలిండర్ పై ఉన్న ఆ లెటర్స్ ఉద్దేశం ఏమిటంటే, సాధారణంగా ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అలాగే సిలిండర్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ ను చెప్పేవే ఆ లెటర్. సహజంగానే సిలిండర్ పై కనిపించే ఆ లెటర్స్ లలో ఒక ఇంగ్లీష్ లెటర్, ఆ తర్వాత రెండు సంఖ్యలు ఉంటాయి. డిజిట్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే సదరు సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఏంటో తెలుస్తుంది. ఏ అని ఉంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం. బి అని ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అని అర్థం. సి అని ఉంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అని అర్థం. డి అని ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం. ఇక పక్కన ఉండే డిజిట్స్ ఇయర్ ని చూడటానికి, ఉదాహరణకు B13 అని ఉంది అంటే 2013 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సదరు సిలిండర్ ఎక్స్పైరీ డేట్ అని అర్థం. దీని ద్వారా గ్యాస్ ఏజెన్సీ వారు సిలిండర్ క్వాలిటీని చెక్ చేస్తారు. ఏవైనా లీకేజ్లు ఉంటే వాటిని సరిచేసి మళ్ళీ కొత్త తేదీ మార్చి కస్టమర్లకు పంపిస్తారు. ఒకవేళ సిలిండర్ జీవితకాలం ముగిస్తే దానిని స్క్రాప్ కు పంపిస్తారు. చూసారుగా సిలిండర్ పై ఉన్న ఈ అంకెల సీక్రెట్ ఏంటో. మరి ఓసారి మీ ఇంట్లో ఉన్న సిలిండర్ గడువు ముగిసిందో లేదో చెక్ చేసుకోండి.